భారత దేశ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అని ఇదే బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఉండబెట్టిన పార్టీ అని భారత దేశంలో ఉన్న ప్రజలు అనుకుంటా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి గైతరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇలా ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దొంగలేని పూర్తిగా ప్రజలు ప్రజలందరికీ కూడా అర్థమైపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హుజూరాబాద్ ఎలక్షన్లలో జరిగినప్పుడు మరియు నేను ఒకటి ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా మునుగోలులో కాంగ్రెస్ పార్టీకి 22,000 చిల్లర ఓట్లు 23,000 ఓట్లు వస్తే 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు నువ్వు అంటున్నావు మరి నేను నిన్ను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2018లో నేను పోటీ చేసినప్పుడు 62,000 ఓట్లు వచ్చినాయి కదా మరి బై ఎలక్షన్లలో 2,800 ఓట్లే వచ్చినాయి కదా మరి నువ్వు రేవంత్ రెడ్డి గారికి అంటే నాకు తెలిసి నువ్వు 25 కోట్లు ఇచ్చినావు నేను అనుకుంటున్నా మరి నువ్వు 800 కోట్ల రూపాయలు నువ్వు రేవంత్ రెడ్డికి ఇచ్చినావు మరి దీన్ని బట్టి జవాబు చెప్పు అయ్యా తెలంగాణ ప్రజలారా వీళ్ళు ఇద్దరు కేవలము దొంగలు ఇవాళ ఈటల రాజేందర్ గారేమో బీజేపీ పార్టీ సేల్స్ సీఈఓగా వ్యవహరిస్తా ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీ సేల్స్ సీఈఓగా వ్యవహరిస్తా ఉన్నారు వీళ్ళిద్దరికి ఇద్దరు పార్టీలని అమ్మకానికి పెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు దీని అందరూ కూడా నేను చెప్పిన ప్రతి మాటని తెలంగాణ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి మాటని మీరు టీవీలో బ్రహ్మాండంగా చూపించాలి పేపర్లో రేపు బ్రహ్మాండంగా రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ మీకు క్లియర్ కనబడుతుంది కదా హుజూరాబాద్ ఎలక్షన్లేమో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు బీజేపీ కమ్మిండు స్వయంగా రేవంత్ రెడ్డి గారు నోటనే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని ఎవరన్నా చెప్తారా అండి ఇదే మీకు నిదర్శనం కదా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీకి ఆ రోజు అమ్మిండు రేవంత్ రెడ్డి అని చెప్పడానికి మీరు నేను చెప్పిన ప్రతి మాటని మీరు బ్యాక్ జెట్లో పోయి క్లిప్స్ చూడండి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలోనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వండుకుంటూ బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చిండు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిటీ కదా దీనికంటే క్లారిటీ ఇంకేం కావాలండి ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ మా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఇప్పుడే షురూ చేసినాం మహారాష్ట్రలో పోటీ చేసిన తర్వాత అది నా పరిధిలో లేన క్వశ్చన్ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు సరైన సమయంలో సరైన